ప్రతి వార్త ప్రజల పక్షం ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయ గ్రేడ్ 1 ఈవోగా కందికోట రవికుమార్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ గ్రామ సభలో వార్డ్ మెంబర్ భార్య స్థానంలో భర్తలు హాజరవటమే కాకుండా వారి సంతకాలు సైతం వీరే పెట్టి అధికారం చలాయిస్తున్న వైనం రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పలు కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో వ్యాపారం ఒక పండగలా సాగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు రైతు బంధు ఉత్సవాలలో భాగంగా మంగళవారం నందిపేట మండలం నోత్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్ల క్రితం చూసుకుంటే వ్యవసాయం సాగులో పలు సమస్యలు ఎదుర్కొన్నామని ముఖ్యంగా విద్యుత్ సమస్య సమయానికి ఎరువులు విత్తనాలు అందకపోవడం పెట్టుబడికి వడ్డీ వ్యాపారం ఆశ్రయించడం తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వం ఏ దేశంలో లేని విధంగా రైతులకు ప్రతి సంవత్సరానికి ఎకరాకు 10,000 రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తోందని తద్వారా రైతులు మొత్తంతో వ్యవసాయానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిపారు అంతేకాక ఎరువుల కోసం ఎన్నో అవస్థలు పడ్డామని ప్రస్తుతం సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు అంతేగాక బ్యాంకులు ఏ కొందరికో పలుకుబడి ఉన్న వారికి మాత్రమే పంట రుణాలు అందించేవని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సమీక్షను నిర్వహించి ఇవ్వటానికి అడ్డంకులు కల్పించకుండా బ్యాంకర్లు రైతుల వద్దకు వెళ్ళి కేవలం పట్టాదారు పాసు పుస్తకం ఉంటే పంట రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవడం ద్వారా సకాలంలో ప్రతి రైతుకు పంట రుణాలు అందుతున్నాయని అన్నారు వీటితో పాటు రైతు బీమా అమలు చేయడం ద్వారా దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల బీమా మొత్తంతో ఆర్థికంగా నిలదొక్కుకునేలా సహాయం జరుగుతోందన్నారు తద్వారా గత 4 సంవత్సరాల కంటే ముందు ప్రస్తుతం వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగే మంచి దిగుబడులు రావటం ద్వారా వ్యవసాయ భూములకు డిమాండ్ పెరిగి మార్కెట్లో మంచి ధరలు వస్తున్నందున రైతులకు ఒక భరోసాగా నిలుస్తోందని పేర్కొన్నారు రైతులు మరింత అభివృద్ధి పథంలో వెళ్ళటానికి మంచి దిగుబడులు సాధించి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగుకు మొగ్గు చూపాలని కోరారు వ్యవసాయ అధికారుల సూచనలు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని సూచించారు ఇప్పటికే ఈ విషయంలో రైతులకు కొంతమేర అవగాహన రావడం ద్వారా ఇప్పుడిప్పుడే డిమాండ్ ఉన్న పంటల వైపు మొగ్గు చూపుతున్నారని ఈ యాసంగిలో వరి సాగులో 64% సన్నాలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు 50,000 కోట్ల రూపాయలు జిల్లాలో 2.45 లక్షల మంది రైతులకు 1,825 కోట్ల రూపాయలు రైతు బంధు కింద అందించినందుకు గాను కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటి నీరు పోశారు రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగోలీ విజేతలను అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు గ్రామ సర్పంచ్ రవి అధ్యక్షత వహించగా ఎంపీపీ సంతోష్ భరత్ రెడ్డి సుదర్శన్ దేవేందర్ ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ నందిపేట మండలం ఎప్పుడు కూడా ముందుండే మండలం తప్పకుండా జిల్లాకే మార్గదర్శకంగా ఉండాలని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరూ కూడా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అందరూ కూడా ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి అభివృద్ధి పరంగా ఉండాలని నేను ఎంత సహాయంగా కోరుకుంటూ ఎస్ఆర్ మీ రవి గారు కొన్ని అసలు మేమే అనుకుంటున్నాం అంటే మేము లేదు అనే
సోలార్ అనేది టెస్ట్ చేద్దామని. అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే గ్రామ పంచాయతీ కరెంట్ అనేది కరెంటు తగ్గించాలని వారిని చేస్తా ఉన్నాను. అందులో ఎడపల్లి మండలంలో కొన్ని విలేజ్ తీసుకుని చేస్తా ఉన్నాం. దాని తర్వాత నందిపేట మండలంలో మీకో మండల విలేజ్ తీసుకుని ఆలోచిస్తా ఉన్నాం. తప్పకుండా మీరు అడిగిన నా కోరికను నేను తప్పకుండా ఇచ్చేదాన్ని. సో మరొకసారి రైతులకు నేరుగా 50,000 కోట్ల రూపాయలు అందించిన తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి మనం గట్టిగా చెప్పడంతో రానున్న రోజుల్లో వ్యవసాయంగా పండుగలా మారాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని మాత ఆలయ గ్రేడ్ 1 ఈవోగా కందికోట రవికుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని మాత ఆలయ గ్రేడ్ 1 ఈవోగా కందికోట రవికుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన మంగళవారం సాయంత్రం ఏడుపాయలకు చేరుకుని వనదుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏడుపాయల ఆలయ ఈవో కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు చేపట్టారు. కాగా రవికుమార్ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఏడుపాయలకు బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ ఈవోగా పనిచేసిన సారా శ్రీనివాస్ను చాకరిమెట్ల ఆంజనేయస్వామి ఆలయ ఈవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని సాలూర అమదాపూర్ గ్రామాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ సతీమణి ఆయేషా ఫాతిమా సహకారంతో మహిళలకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.
బోధన్ మండలంలోని సాలూర అమ్దపూర్ గ్రామాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ సతీమణి అయేషా ఫాతిమా సహకారంతో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్వయానా ఎమ్మెల్యే సతీమణి మహిళలు రకరకాల రంగులతో వేసిన ముగ్గులను తిలకించి ముగ్గుల పోటీలలో మంచి ప్రతిభ కనబర్చిన మరియు ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గ ప్రజలందరికీ ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాలలో ఎంతో ఉత్సాహంగా సాంప్రదాయ తరహాలో సంక్రాంతి పండుగను తెలుగు సాంప్రదాయాలతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రకరకాల రంగులతో తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా ముగ్గులను వేయటం జరిగిందని ముగ్గులు వేసిన మహిళలందరికీ అభినందనలు తెలిపారు. మా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ తరహా పోటీలను నిర్వహించి ప్రోత్సాహక బహుమతులను అందించడం జరుగుతోందన్నారు. ఇందుకు సహకరించిన గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలో గ్రామ ప్రజలు, తెరాస నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎంపీపీ బుద్ధి సావిత్రి రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ బుయాన్ చంద్రకళ రాజప్ప, పిఎస్యుఎస్ చైర్మన్ అల్ల జనార్దన్, ఎంపీటీసీ కండల సవిత సంజు, నాయకుడు సురేష్ పటేల్, హున్స ఎంపీటీసీ శివకుమార్, పలు గ్రామాల మహిళలు, గ్రామ యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ సార్కు వేసినారు, అది చూసిన తర్వాత చాలా హ్యాపీ అయినారు. ఎందుకంటే కేసీఆర్ సార్ ఎంత హెల్ప్ చేస్తున్నారు ఫార్మర్స్కి అంత ఎవరు చేస్తలేదు. పైన కూడా నుంచి పైన అంటే బీజేపీ వాళ్ళు కూడా మోదీ సార్ కూడా ఏం చేస్తలేదు. అందుకోసం ఆ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఇంత మంచి వేసినారు, అది చూసి నాకు అది అయింది. వాళ్ళకు కూడా తీసుకుపోవాలి ఢిల్లీకి తీసుకుపోయి ఫార్మర్స్ దగ్గర వాళ్ళు కూడా నేను కూడా ఉండి మోదీ సార్ నుంచి అది హక్కు తీసుకోవాలి అని నాకు అది ఒక అదే చెప్పినా నేను పిల్లలకు. వాళ్ళు కూడా చేయాలి, ఫార్మర్స్ ఇంత మంచి చేస్తున్నాం, ఫార్మర్స్ లేకపోతే ఏం లేదు. అసలు ఫార్మర్స్ ఉంటేనే ఏ పేట్ పూజా జో హోతీ ఓ ఫార్మర్స్ కే వజహ సే హోతీ, ఫార్మర్స్ నహీ తో కుచ్ నహీ హోతా, వో ఇంపార్టెంట్ హై లైఫ్ మే. రైతు బీమా, రైతు బంధు, హమారే కేసీఆర్ సాహబ్, హమారా తెలంగాణ ఆయే జబ్ సే ఏ జో ఫార్మర్స్ కు జో బెనిఫిట్స్ మిల్ రా వో అబ్ తక్ కోయి భీ గవర్నమెంట్ ఆయే తో నహీ మిల్తా థా, జో హమారే కేసీఆర్ సాహబ్ దే రే ఉస్కో హ్యాట్స్ ఆఫ్ హై, సల్యూట్ హై, జో భీ బోలే వో కమ్ హై. రైతు బంధు కో జో జో భీ ఫార్మర్స్ కో జో బెనిఫిట్ హమారే తెలంగాణ మే హై వో కహీ ఔర్ దూసరీ జగహ నహీ హై, ఔర్ యే ఇంప్లిమెంట్ ఔర్ భీ సారే జో జో భీ హమ్నే హమారే ఔర్ స్టేట్స్ హై యా జో భీ హై ఔర్ లోగ్ భీ హమారా దేఖ్ కే, హమారే సీఎం సాహబ్ కో దేఖ్ కే వో లోగ్ భీ ఫాలో కర్నా చాహియే. సమాజంలో మహిళా సాధరికతను పెంపొందించి వారికి ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చి అధికారం కల్పించిన భార్యల పదవులు, భర్తల పెత్తనం ఇంకా పోవట్లేదు. గ్రామ సభల్లో వార్డు మెంబర్, భార్య స్థానంలో భర్తలు హాజరవ్వటమే కాకుండా వారి సంతకాలు సైతం వేరే పెట్టి అధికారం చెలాయిస్తున్న వైనం ఇంద్రేశం గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీలో ఈరోజు గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు వార్డు సభ్యులు మహిళల స్థానంలో వారి భర్తలు హాజరయ్యి వారే వార్డు మెంబర్లలాగా అధికారం చెలాయించడమే కాక భార్యల సంతకాలను పెడుతుండడం, పంచాయతీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో భార్య స్థానంలో భర్తలు పెత్తనం చెలాయించడం ఈరోజు సభకు హాజరైన జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి వచ్చి పంచాయతీ కార్యదర్శి చేత నోటీసులు ఇప్పించారు. మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధాన సమస్య వచ్చేసి కరెంటు సమస్య అని చెప్పేసి ప్రజలందరూ కూడా దృష్టికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఇంద్రేశం గ్రామం నుంచి వెళ్ళే ప్రధాన రహదారి బచ్చుగూడెం చౌరస్త దగ్గర స్పీడ్ బ్రేకర్స్ కావాలని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో రోడ్డు దెబ్బతిని ఉండే స్లోగా వెళ్తుండే వెహికల్స్, ఇప్పుడు రోడ్డు కంప్లీట్ చేయడం వల్ల వేగంగా వాహనాలు వెళ్తున్న మూలంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదొకటి చెప్పారు. దాంతోపాటు భగీరథ వాటర్ లైన్ ఎక్కడైతే కవర్ కాలేదో అక్కడ కవర్ చేసేటట్టు తగు చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక సమస్య వచ్చేసి ఒక వార్డు సభ్యురాలు భర్త సంతకం అనేది, భార్య సంతకాన్ని భర్త పెట్టడం అనేది గుర్తించడం జరిగింది. ఇకపై అలాంటి ఎవరైనా ఫోర్జరీ చేస్తే వాళ్ళపైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెడతాం. ఇప్పటి కూడా ఎవరైతే పెట్టిండో సదరు వ్యక్తికి నోటీస్ జారీ చేస్తాం, హెచ్చరిస్తాం. ఇకపై ఎవరైనా అలాంటి తప్పుకు పాల్పడితే సహించేది లేదు, వాళ్ళ చేసిన తప్పుకు తగు శిక్ష ఖచ్చితంగా వేస్తాం. మీ పేరు? నా పేరు వచ్చేసి సుభాష్, పంచాయతీ కార్యదర్శి, గ్రామం ఇంద్రేశం. ఏ స్థాయిలో చదువుతారు సరే ఎవరు ఉంటారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టీకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కంటి మహంతి అనుష శశిధర్ పట్నాయక్ ను హైదరాబాద్ ఐకే టీం సభ్యులు దశమంతరావు నరేష్ నరహరి మంత్రి నరసింహరావు మర్యాద పూర్వకంగా కలిశారు. రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృష్టీకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కంటి మహతి అనుష శశిధర్ పట్నాయక్ వారి యొక్క స్వగృహంలో ఐక్య టీం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి ఐక్యవేదిక జ్ఞాపికను బహుకరించారు. అనంతరం ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఎస్ఎన్కే మహతి పట్నాయక్ ను కలిసి లేఖ టీం గురించి పలు అంశాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఐక్య టీం సభ్యులు దశమంతరావు నరేష్ నరహరి మంత్రి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. పాపన్నపేటలోని లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం సుదర్శన యాగం అత్యంత వైభవంగా కొనసాగింది. పాపన్నపేటలో ఘనంగా సుదర్శన యాగం. మండల కేంద్రమైన పాపన్నపేటలోని లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం సుదర్శన యాగం అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక వేద పండితులు విశ్వనాథ శర్మతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వేద పండితులు యాగంలో పాల్గొని మంత్రోచ్చరణలు చేశారు. ఉదయం 9 గంటలకు మహాగణపతి పూజ పుణ్యహ వచనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రమైన పాపన్నపేట స్థానిక సర్పంచ్ గురుమూర్తి గౌడ్ గ్రామ పెద్దలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ పండితులు విశ్వనాథ శర్మ వెల్లడించారు. య ప్రచేతసే మే దృష్టమాయతవ్యసే మోదేమ శందమగో హృదే స్వాహా ప్రత్యుదేవతాసిత సూర్యగ్రహాయైదం నమమాయ స్వసమేతు తే విశ్వత సోమ వృష్ణయో భవావాజస్య సంగతే స్వాహా అబ్రవీదంతర విశ్వాని భేదద అగ్నింద విశ్వజం భవభావస్త విశ్వభేదది స్వాహా మాయ సలీలాని దక్షత్యేకపదే ద్విపదే సా చతుష్ప ల్పితం బ్రహ్మాసీమాఖ్యాత్మాసి నిత్యం స్వాహా లక్ష్మీ సయం లక్ష్మీ స్వాహా ్రహ్మయ సచ్చిదానంద మనుస్వరూపం గకారం పూర్వరూపం అకారో మధ్యమ రూపం అనుస్వారశ్చాంద్య రూపం భిన్నరుద్ధ
సత్కర రూపో నాద సంధానం సంతమిదా సందే సైషా గణేశ విద్యా గణక ఋషిః గాయత్రి ఛందః గణపతిర్దేవత ఓం గం గణపతయే నమః స్వాహా విద్మహే వక్రతుండాయ ధీమహి నంది ప్రచోదయాత్ స్వాహా హస్తం బాధమంగుళధారిణో రథం జవరదం హస్తై నిర్భిద్యా పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయ గ్రేడ్ వన్ ఈవోగా కందికోట రవికుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. గ్రామ సభలో వార్డ్ మెంబర్ భార్య స్థానంలో భర్తలు హాజరవ్వటమే కాకుండా వారి సంతకాలు సైతం వీరే పెట్టి అధికారం చలాయిస్తున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.